హలో అండ్ వెల్కమ్ టు ట్రిక్ చాట్ విత్ వెంకటేష్. ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ జరిగి కొన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఆ మ్యాచ్లోని ఎంపైరింగ్ బ్లండర్స్ అండ్ టాస్ కాంట్రవర్సీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. చాలామంది నాకు షేర్ చేశారు, ఏంటి దీని సంగతి అని అడిగారు. అయితే లేటెస్ట్గా దానికి ఒక కొత్త లైఫ్ వచ్చింది ఆ కాంట్రవర్సీకి, టాస్ కాంట్రవర్సీకి. ఎందుకంటే నిన్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ టాస్ టైంలో ఫాఫ్ డూప్లెసీ ఆర్సీబీ కెప్టెన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు టాస్ ఎలా వేశారు, టాస్ టైంలో ఏం జరిగింది అనేది అతను యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. సో అది కెమెరాస్ క్యాచ్ చేసినాయి, ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు, చాలా వరకు వైరల్ అవుతున్నాయి, ఫొటోస్ అనేవి చూస్తుంటారు. సో దీంట్లో మళ్ళీ ఆ కాంట్రవర్సీ కొత్తగా దానికి వైరల్ అవుతూ వస్తుంది, కొత్తగా దానికి ఒక ఊపు వచ్చింది. నిజంగా అలా జరిగిందా, టాస్ ఫిక్సింగ్ జరిగిందా, ముంబైకి ఏమైనా అడ్వాంటేజ్ చేశారా మ్యాచ్ రిఫరీ కానీ అంపైర్లు కానీ అనేది చాలా నిష్పాక్షికంగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాను నేను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాస్ ఎనీ జడ్జ్మెంట్స్, బట్ ఏం జరిగిందనే విషయంలో నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టాస్ ముంబై గెలిచింది. టాస్ వేసినప్పుడు హార్దిక్ పాండ్య ఎలా వేశాడు, టాస్ ఇలా ఫ్రంట్కి వేస్తారు, అతను ఇలా వెనక్కి వేశాడు. అంటే కొన్నిసార్లు అవుతుంది, మీరు ఆ ఫ్లిప్ చేసేటప్పుడు చాలా ఎత్తుగా, అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే చాలా గట్టిగా వేస్తే మనకు అనుకూలంగా పడుతుంది అని, కొంతమంది తక్కువ ఫ్లిప్ చేస్తారు, కొంతమంది చాలా పవర్ఫుల్గా ఫ్లిప్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం చేస్తారు, చాలా దూరంగా పడుతుంది, దూరంగా పడుతుంది, కొన్నిసార్లు దగ్గరగా పడుతుంది. సో అలా ఫ్లిప్ చేసినప్పుడు అది వెళ్ళి వెనకాల పడింది, అంటే కెమెరాకి కనబడినది, కెమెరాలో ఎప్పుడు మనం టాస్ కనబడదు, కెమెరా చాలా దూరంగా పడింది. దానికి మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్, ఫార్మర్ ఇండియా ఫాస్ట్ బౌలర్, అతను వెళ్ళి ఆ టాస్ చూసి, ఆ టాస్లో ఆ కాయిన్ చూసి ఎంఐ టీం గెలిచినట్టుగా చెప్పాడు. హార్దిక్ పాండ్యా ఎప్పటిలాగే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఎంఐలో ఏంటంటే అక్కడ వాంకడే స్టేడియంలో జరిగింది ఆ మ్యాచ్, అక్కడ ఎప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ చాలా ముఖ్యం. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి బాల్ ఏంటంటే ఒక వెట్ సోప్, ఒక సబ్బుకి మనం నీళ్ళతో కలిసిన సబ్బు ఎలా జారిపోతుంటుంది, అలా బాల్ చేతిలో జారిపోతుంటుంది. స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా బాల్ని గ్రిప్ చేయడం విషయంలో చాలా ఇబ్బంది పడతారు. బాల్లో మీకు కరెక్ట్ గ్రిప్ దొరికితేనే మీరు బాల్ మీరు అనుకున్న చోట పడుతుంది, లేకపోతే ఫుల్ టాస్లు పడితే ఇష్టం వచ్చినట్టు బాల్ నాట్యం చేస్తుంది. సో అందుకని ఆ టాస్ చాలా కీలకం అక్కడ. సో మరి అక్కడ జవగల్ శ్రీనాథ్ ఏమన్నా టాస్ కాయిన్ ఇట్లా ఫ్లిప్ చేశాడు, ఫ్లిప్ చేసి సైడ్ మార్చేసి హార్దిక్ పాండే గెలిచినట్టుగా చూపించాడు అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం, ఆ విజువల్స్లో క్లారిటీ లేదు, అందరూ అనుకుంటున్నారు కానీ క్లారిటీ అయితే నాకైతే కనబడలేదు ఫ్లిప్ చేసినట్టుగా, ఎందుకంటే అది దూరం నుంచి ఉంది, అలా అనిపిస్తుంది అది చాలామందికి ఫ్లిప్ చేసినట్టుగా అనిపించింది. బట్ ఒక తర్వాత కొన్ని క్లియర్ వీడియోస్ అని కొన్ని వచ్చినాయి, చాలా తక్కువగా అవైలబుల్ ఉన్నాయి, నేను అక్కడ ప్లే చేస్తున్నాను కూడా చూడండి. అందుకనే నేను నా సిస్టమ్ పీసీ పక్కన కూర్చుని వీడియో చేస్తున్నాను, మీరు చూడండి అక్కడ ఎలాంటి ఫ్లిప్ చేసినట్టుగా, ఎలాంటి స్లో మోషన్లో క్లోజప్లో చూసినప్పుడు అలా అనిపించలేదు. దూరం నుంచి మనకు ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఉంటాయి, అనిపించలేదు. అదిగాక నాకైతే జవగల్ శ్రీనాథ్ ప్లేడ్ ఆల్ ఇస్ క్రికెట్ విత్ లాట్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఎప్పుడు ఎలాంటి చీటింగ్ చేసిన దాఖలాలు లేవు మనకి, అంటే ఈజ్ అ వెరీ వెరీ రెస్పెక్టబుల్ క్రికెటర్. అతను అలా చేస్తున్నాడు ఏం చెప్పలేము, ఎవరెలా మనుషులు ఎలా ఉంటారో ఎవరిని చెప్పగలం మనం. అందులో అక్కడ ముంబై ఇండియన్స్ ఉన్నారు, ముంబై ఇండియన్స్ దే ఆల్వేస్ గెట్ థింగ్స్ డన్ ఇన్ దేర్ ఫేవర్, అండ్ ఎవరినైనా ఎవరి చూసైనా తన తమకు అనుకూలంగా పనులు చేయించుకోగల కెపబిలిటీ ఉన్నవాడు. కానీ నాకైతే అలా అనిపించలేదు, నేను మీకు ఆ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నా కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఈ క్లోజప్లో చూసినప్పుడు నాకు అలాంటిది ఏం చేసినట్టుగా అనిపించలేదు, నెంబర్ వన్. అలా చేసి ఉంటే ఉండొచ్చు, మనం చెప్పలేము మనకండి. మీకు 100% ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇలాంటి ఫ్లిప్పింగ్ చేయలేదు ఎందుకంటే ఇంకొకటి కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఆ టాస్ కింద పడినప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా యాంగ్షియస్గా చూస్తారు, ఇద్దరు క్యాప్టెన్స్ కూడా చాలా యాంగ్షియస్గా టాస్ వైపు చూశారు. ఆ ఫొటోస్ ఆ విజువల్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ టాస్ చాలా ముఖ్యం, ఏదో మ్యాచ్ రిఫరీ మీద వాళ్ళకి డౌట్ ఉండి కాదు, ఏం పడిందబ్బా అని చెప్పేసి మనం రిజల్ట్ కోసం నోటీస్ బోర్డులు ఎలా చూసుకుంటాం అలా వాళ్ళిద్దరు చాలా యాంగ్షియస్గా చూశారు, వాళ్ళకు కూడా కనిపించే ఉండదు. తర్వాత వెనక్కి జరిగిపోయాడు డూప్లెసీ, బికాజ్ హీ థాట్ హార్దిక్ పాండ్యా వన్ ద టాస్,
అలా అనిపించింది నాకు. దాంట్లో నాకైతే అంత అభ్యంతరకరం నాకైతే అనిపించలేదు. ఐ డోంట్ నో నా నా బికాస్ మై ఐ సైట్ ఈజ్ నాట్ గుడ్, ఐఎమ్ ఆల్రెడీ వేరింగ్ గ్లాసెస్, నాలుగు కళ్ళు ఉన్నాయి నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మై వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఫైనల్. అలా అనిపించింది, నాకైతే అనిపించలేదు. అక్కడ విజువల్ చూస్తే కూడా నాకైతే కాయిన్ ఏదో ఇట్లా తిప్పినట్టు, ఫ్లిప్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. సో అది టాస్ కాంట్రవర్సీ విషయంలో నాకైతే సందేహాలు. కానీ మిగతా వాటిలో కొన్ని సందేహాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి ఆర్సీబీ మధ్య ఈ ఎంపైరింగ్ కాంట్రవర్సీస్ కొత్త ఏం కాదు. మీ 2019 గుర్తే ఉండి ఉంటుంది. దాంట్లో లాస్ట్ బాల్కి 7 రన్స్ కావాలి, చేంజ్ చేస్తున్నారు ఆర్సీబీ. 7 రన్స్ అప్పుడు శివం దూబే అనుకుంటా స్ట్రైక్లో ఉన్నాడు. నేను కామెంటరీ చేశాను ఆ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్కి, ఆ ఓవర్ అప్పుడు నేను కామెంటరీలో ఉన్నాను. లాస్ట్ బాల్కి ఏమైందంటే మ్యాచ్ అయిపోయింది, అది వాళ్ళు సింగిల్ మాత్రం వచ్చింది, 7 రన్స్ కావాలి లాస్ట్ బాల్కి, సింగిల్ మాత్రం వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ తేలింది ఏంటంటే మ్యాచ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. మ్యాచ్ అఫీషియల్గా బెయిల్స్ వర్ డౌన్, మ్యాచ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఓవర్. తర్వాత మనకి రీప్లేలో తేలింది ఏంటంటే మలింగా వేసిన ఆఖరి బాల్ నో బాల్ అని చెప్పి, క్లియర్గా నో బాల్ అని చెప్పి మనకి విజువల్స్ చెప్తున్నాయి. కానీ అంపైర్ ఎస్ రవి అనుకుంటా ఆయన ఇవ్వలేదు, ఇవ్వకపోతే అది తర్వాత విరాట్ కోహ్లీ చాలా మ్యాచ్, అప్పుడు అతను క్యాప్టెన్ కదా, చాలా గట్టిగా మన క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడలేదు కదా, ఎంపైర్ మిస్ కావడం ఏంటి, క్లియర్ నో బాల్, బిగ్ నో బాల్ అది అని చెప్పి ఏదో అంపైర్ ఫేవర్ చేస్తున్నాడే అన్నాం. అనకపోయినా అదే ధ్వనించింది అతని వాయిస్లో. ఇలాంటివి అంపైర్స్ ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేస్తారనే విషయంలో దాన్ని మనం పూర్తిగా కొట్టిపారాల్సిన పరిస్థితి అయితే ఉండదు. నేనైతే ఎక్కువగా బిలీవ్ చేయను చాలా వరకు ఫెయిర్గా జరుగుతుంది. దెర్ ఇస్ అ ప్రూఫ్, వీ కెనాట్ సే దట్ సంథింగ్ హాస్ రియలీ హ్యాపెండ్. కానీ అలా అనిపిస్తుంది మనకు, అలా అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో కూడా, ఈ పర్టికులర్ మ్యాచ్లో, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ముఖ్యంగా 16.2 దగ్గర, వెన్ ఆర్సీబీ వాజ్ బ్యాటింగ్ 16.2 దగ్గర అంపైర్ నితిన్ మీనన్ ఒక రివ్యూ తీసుకున్నాడు కార్ట్ బిహైండ్ గురించి. కార్ట్ బిహైండ్ అంటే అప్పీల్ చేశారు, వీళ్ళు బై కూడా తీశారు, బుమ్రా వేసిన కొంచెం వైడ్ యార్కర్ని ఆడే ప్రయత్నంలో మిస్ అయినట్టుగా అనిపించాడు. కీపర్ ఇషాన్ కిషన్ అప్పీల్ చేశారు, వాళ్ళకి రివ్యూలు, వాళ్ళ 2 రివ్యూలు అయిపోయినాయి అప్పటి, వాళ్ళ డిఆర్ఎస్లో రివ్యూలు మిగలలేదు ముంబై. కానీ అంపైర్ రివ్యూ తీసుకున్నాడు. ఎంపైర్ ఎప్పుడు రివ్యూ తీసుకోవచ్చు? కార్డ్ బిహైండ్ కంపేర్ కెనాట్ టేక్ ద రివ్యూ, యూ కెన్ ఓన్లీ టేక్ ద రివ్యూ ఫర్ క్యాచ్, క్యాచ్ క్లీన్గా పట్టుకున్నాడా లేదా, కీపర్ క్యాచ్ క్లీన్గా పట్టుకున్నాడా లేదా అనేది రిఫర్ చేసినట్టుగా ఉన్నాడు నితిన్ మీనన్. అలా రిఫర్ చేసినప్పుడు అంపైర్ ముందుగా అసలు బ్యాట్తో కాంటాక్ట్ ఉందా బాల్కి లేదా అనేది చూస్తారు, అల్ట్రాయిడ్ చూస్తారు. అల్ట్రాయిడ్లో దెర్ వాజ్ నో ఎడ్జ్, సో అక్కడ అది ఇంకా క్యాచ్ క్లీనా లేదా అనేది అక్కడ ఇష్యూ ఇంకా రాదు, ఆ ప్రసక్తి రాదు. సో దానివల్ల నితిన్ మీనన్ ఈజ్ వెల్ విత్ ఇన్ హిజ్ రైట్స్ ఏది క్యాచ్ గురించి వెళ్తే. కానీ ముంబై రివ్యూస్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి లేని డిఆర్ఎస్ని కల్పించాడని చెప్పి సోషల్ మీడియాలో ఆగ్రహోదగ్గరలు అవుతున్నారు. తర్వాత లాస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లో ఒక వేస్ట్ అయ్యే నో బాల్ దినేష్ కార్తిక్ ఇవ్వలేదు, దాని గురించి కూడా విరాట్ కోహ్లీ కూడా కోపపంచి ఫోర్త్ ఎంపైర్తో అది మాట్లాడడం కూడా మనం చూసాం, ఆ రిజల్ట్స్ కూడా చూసాం. ఇంకొకటి ఏంటంటే ఆకాష్ మడ్వాల్ బౌండరీ లైన్ దగ్గర రజిత్ బడితారు కొట్టిన షాట్ కోసం ఆపుతుంటే ఆ బౌండరీ లైన్ దగ్గర బౌండరీ లైన్తో కాంటాక్ట్లోకి వచ్చాడు, బాల్ అతని చేతికి తాకింది, ఇంకో చెయ్యి బౌండరీ లైన్ తాకుతున్నట్టుగా మనకి, అంటే అది ఆ విజువల్ మనకు ఒకే యాంగిల్ నుంచి వచ్చిన ఫోటో వైరల్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. కానీ యాక్చువల్గా అక్కడ ఖచ్చితమైన, ఎందుకంటే 2D పిక్చర్, ఖచ్చితమైన కాంటాక్ట్ ఉందా లేదా అనేది మనకి కంప్లీట్ క్లారిటీ అక్కడ లేదు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి మహిపాల్ లోమ్రోర్ని ఒక టోక్ క్రషింగ్ యార్కర్తో బుమ్రా ఎల్బిడబ్ల్యూ చేశాడు. మరి ఆ యార్కర్ అది లెగ్ స్టంప్ అవతల పిచ్ అయిందా అనేది కూడా కొంత సందేహం ఉంది. అది కూడా మనం క్లియర్ కట్గా చెప్పలేము, ఎందుకంటే అంపైర్స్ కాల్ ఉంటాయి, ఇటు అటు ఉంటుంది. ఈ 4 డిసిషన్స్ మీద చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆ నితిన్ మీనన్ డిఆర్ఎస్కి వెళ్ళడం ఆ క్యాచ్ విషయంలో అది కొంచెం అభ్యంతరకరంగా అనిపించింది. సో ఇలాంటి సందేహాలు ఉంటూనే ఉంటాయి, ఇలాంటి సందేహాలు ఉంటూనే ఉంటాయి. దాని గురించి నేనైతే ఏం కామెంట్ చేయట్లేదు. నాకు తెలిసింది టాస్ విషయంలో, టాస్లో అలాంటి ఫిక్సింగ్ జరిగిందని, వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు, వాళ్ళకి కనిపించిందో లేదో, కనిపిస్తుంది ఆ మాత్రం కనిపిస్తుంది, మరి అది హెడ్ ఎటో టైల్ ఎటో కనిపిస్తుంది వాళ్ళకి ఉన్న యాంగిల్ నుంచి. తర్వాత క్లోజప్ దాంట్లో చూస్తే అలాంటిది ఏం చేసినట్టుగా అయితే నాకు కనబడలేదు. ఓ లేని కాంట్రవర్సీ అవుతున్నావా అనుకుంటే, సరే ఇదంతా బాగానే ఉంది, ఇది ఎప్పుడు దీనికి ఎక్కువ వాల్యూ వచ్చిందంటే మన ఫ్యాప్ డూప్లెసి అదంతా దాన్ని మనం అదేంటి ఆ డామ్షారస్ ఏదో అంటారు చూడండి, దాంట్లో చేసినట్టుగా మీమ్ యాక్టింగ్ చేశాడు.
ఏంటంటే టాస్ ఇలా వేశాడు హార్దిక్ పాండ్యా అని చూపిస్తున్నాడు అతను ప్యాట్ కమిన్స్కి. తర్వాత అది కింద పడినప్పుడు ఇలా తిప్పాడు, దాని తర్వాత అది ఇలా కనిపించింది అనేటట్టుగా అదంతా రీక్రియేట్ చేసి చూపిస్తున్నాడు ప్యాట్ కమిన్స్కి. ప్యాట్ కమిన్స్ అవునా అలాగా అని చెప్పి ఆశ్చర్యపోతున్నట్టుగా, ఇంకేం చేస్తారు అతగా అంటారు కదా అని ఒక పరిస్థితి. కానీ దీనికి కొంతమంది ఏమి ఇంటర్ప్రెట్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏం కలిసి రావట్లేదు ఆర్సీపీకి, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు, ఏదో బహానాలు వెతున్నారు, బ్యాడ్ వర్కర్ బ్లేమ్స్ ఇస్ టూల్స్ అన్నట్టుగా వెతుకుతున్నారని కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది దేవర్ హార్డ్ డన్ బై ది అంపైర్స్ అండ్ మ్యాచ్ రిఫరీ అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇవి నాకు కనిపించిన ఫ్యాక్ట్స్ అయితే ఇవి కనిపిస్తున్నాయి. మనం ఏది కూడా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకూడదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వస్తున్నాయి, మనం ఏదో బెయిల్స్ పడిపోతే ఒక మ్యాచ్ ఒక బాల్ ఆడారంటే ఎలా మిస్ అవుతారో నాకు తెలియదు. బెయిల్స్ పడిపోతే కీపర్ వెనకాల కీపర్కి తెలుస్తుంటుంది బెయిల్స్ పడినాయి అని చెప్పి, స్క్వేర్ లెగ్లోని అంపైర్ క్లియర్గా వ్యూ ఉంటుంది, బెయిల్స్ పడిపోయినా ఆడిచ్చారు మ్యాచ్, అది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అండ్ బెయిల్స్ పడిపోతే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా అవుతుంది, స్పాట్ ఫిక్సింగ్ అనుకుందాం, ఎందుకు అవుతుంది అట్లా, అలా కావదు కదా. ఎందుకు అంత పబ్లిక్గా ఎవరు చేస్తారు తమ కెరియర్ని, ఎవరు పనంగా పెట్టుకుంటారు అంపైర్లు కానీ ప్లేయర్స్ కానీ అంత ఓపెన్గా చేసి. సో ఇదైతే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ప్రతిదానికి మనం ఆ మ్యాచ్ ఫిక్సింగ్ యాంగిల్లో చూస్తే, లేకపోతే పార్షాలిటీ బయాస్ తర్వాత ఫేవరెటిజం ఎన్ని చూస్తే అలాగే కనిపిస్తాయి. కానీ ఏది ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకూడదు అనేది ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఏ సాలిడ్ ప్రూఫ్, సాలిడ్ ఎవిడెన్స్, ఏది నమ్మే పరిస్థితి ఉండదు. కోర్టులు చేసే అదే పని కదా. కోర్టులు ఏం చేస్తాయంటే హార్డ్ ఎవిడెన్స్, దే బిలీవ్ ఇన్ మెటీరియల్ ఎవిడెన్స్ అండ్ హార్డ్ ఎవిడెన్స్, అలాంటిది ఉంటేనే దే సే దట్ సంథింగ్ హ్యాస్ రియల్లీ హ్యాస్ హ్యాపెండ్. కానీ అలాంటి అవుట్రేట్గా ప్రూవ్ చేయలేనప్పుడు దొంగని కూడా దొంగ అని చెప్పడానికి కోర్టులు కూడా సాహసించు. సో మనం ఆ ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్, మీడియా ట్రయల్ లాగే సోషల్ మీడియా ట్రయల్ ఉంటుంది. మనం అంతా మనమే జడ్జ్, జ్యూడీ, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్గా మారిపోయి వీటి మీద జడ్జిమెంట్లు పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. నేనైతే ఈ ఇష్యూలో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. లస్ట్ మీ ఇష్టం, నేను ఎవరికి ఫేవర్ చేయాలి కాదు, ఎవరికి కాదు, నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను చెప్పాను. ఆర్సీబీ కరెక్ట్ అని, అమ్మాయి కరెక్ట్ అని నేను ఏం చెప్పట్లేదు. బట్ ఇవి నాకు కనిపించిన విషయాలు, ఇవి అవి మీతో షేర్ చేస్తాను. ఇంకా మీ జడ్జిమెంట్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.